ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచివేయాలని చూస్తే నేను చిన్న దేశం వైపు నిలుస్తాను. ఎందుకంటే ఆ చిన్న దేశంలోని మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలని చూస్తాను. నేను చిన్న మతం వైపు నిలబడు. ఆ మైనారిటీ మతంలో కులాలు ఉండి ఒక కులం మరో కులాన్ని అణచివేతకు గురి చేస్తే నేను ఆ అణచివేతకు గురి కాబడిన కులం వైపు నిలుస్తాను. ఆ అణచివేతకు గురైన కులంలోని ఒక యాజమాన్ని తన నౌకర్ని అణచివేస్తుంటే నేనే నౌకర్ వైపు ఉంటాను. ఆ నౌకర్ తన ఇంటిలోని తన భార్య హక్కుల్ని ఖారా చేస్తుంటే నేనా భార్య వైపు గొంతెత్తుతాను. చివరిగా నేను చెప్పేది, అణచివేత అనేది ఏ స్థాయి స్థితిలో ఉన్నా అది నా శత్రువు.